ఓం శ్రీ గురుబ్రహ్మణే నమః. ఆదిలాబాద్ జిల్లా బాసర, శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర. వేదమాత అయిన జ్ఞాన సరస్వతి సాకారముగా పవిత్ర భారతావనిలో ఆంధ్రప్రదేశమున వ్యాసపురిలో దర్శనమిచ్చుచున్నది. ఈ వ్యాసపురిని బాసర అంటే వాసరగా పిలుచున్నాం. సత్యవతి తనయుడైన బాదరాయణ మహర్షి అనంతములైన వేదములను ఋగ్ యజు సామాధర్మములుగా విభజించి వేదవ్యాసుడు నామమును పొందాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థములను సేవించుచు మానసిక ప్రశాంతత లభింపక గోదావరి నదీ తీరమున గల సరోవరమును చేరి సరస్వతి నిలయమైన సరోవరమున స్నానమాచరించి దేవి ఆలయమును ప్రవేశించి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని బహువిధముల స్తోత్రము చేశాను. వ్యాసుని స్థుతికి ప్రసన్నరాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతి సాహిత్యము ముక్తి లభింపగలవని అనుగ్రహించారు. వ్యాసుడి క్షేత్రమును నివసించి తపమాచరించి తరించిన కారణముగా ఈ ప్రాంతము వ్యాసపురిగా ప్రసిద్ధి చెందింది. కాలాంతరమున లీలా వినోద అయిన అమ్మవారు అంతర్ధానమైనప్పుడు అజ్ఞాన అమిరాత వృతమైన లోకమును ఉద్ధరించుటకు సరస్వతీదేవి ఆజ్ఞానుసారముగా గోదావరి నది నుండి 3 ముష్టి ప్రమాణములు ఇసుకని తెచ్చి సర్వాంగ సుందరముగా దేవిని తీర్చిదిద్ది ప్రతిష్ఠించినది కూడా వ్యాసుడే. ఒకటి వలన వ్యాసప్రియను సార్థక నామం ఈ ప్రాంతమున లభించినది. దేవమాత అయిన సరస్వతి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు పవిత్ర గోదావరి నది తీరము ఈ 3 విశేషముల వలన ఈ క్షేత్రము వేద నిలయమై శోభిల్లుచున్నది. పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో వెలసిన అందరికీ తెలియని ప్రముఖ అనగదత్త క్షేత్రం ఎడిచూచిన కనువిందు చేసి ఔదుంబర వృక్షాలతో బాసర్ ఒక గొప్ప దత్తధామాన్ని తలపిస్తుంది. అందరికీ సుపరిచితమైన శ్రీ మహా జ్ఞాన సరస్వతి మాత క్షేత్రం బాసర్, అదేవిధంగా అందరికీ తెలియని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి క్షేత్రం కూడా ఈ విధంగా బాసర్ సరస్వతి ద్వయక్షేత్రంగా బాసిల్లుతోందన్నమాట. బాసర్ సరస్వతి ద్వయక్షేత్రంగా బాసిల్లుతోంది. బాసర్లో మహాసరస్వతి, మహాలక్ష్మి మరియు మహాకాళి మాతలు కొలువు తీరి ఉన్నారు. ఈ ముగ్గురి అమ్మల కలయికే అనఘాలక్ష్మి. అందువలనే బాసర్ క్షేత్రం గొప్ప దత్తక్షేత్రం మరియు సరస్వతి ద్వయక్షేత్రం. బ్రహ్మాది దేవతలు ప్రతిరోజు వచ్చి సేవించేవారు. ఒకనాడు సరస్వతీదేవి తన మహిమను ప్రకటించేందుకు ఆలయం నుండి అంతర్ధానమైనప్పుడు అప్పుడు శబ్దస్వరూపిణి అయిన అమ్మవారి అంతర్ధాన ఫలితంగా లోకం మొత్తం మూగబోయింది. మహర్షులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞాన సరస్వతి అంతర్ధానం గురించి మూగసైగలతో వివరించారు. బ్రహ్మదేవ శబ్దస్వరూపిణి అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు అని మూగసైగలతో వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీదేవి తిరిగి వస్తుందని చెప్పి వారిని వ్యాస మహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. దేవతలు మహర్షులు వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో జ్ఞాన సరస్వతిని ధ్యానించాడు. సరస్వతీదేవి అనుగ్రహించి వ్యాసునితో, ఓ వ్యాస మహాముని, నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్నురాలనయ్యాను. నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు. నీవు వాసర నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు. నన్ను ప్రతిష్ఠించగల శక్తి నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాను అని పలికింది. వ్యాసమహాముని సమస్త ఋషిగణంతో దేవతా సమూహంతో గోదావరి నది తీరం చేరి గౌతమి నదిలో స్నానమాచరించి నదిలో నుండి 3 గుప్పెళ్ళు ముష్టిత్ర ప్రమాణం ఇసుక తెచ్చి 3 దేవతామూర్తులను మహాజ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి మరియు మహాకాళి ప్రతిష్ఠించాడు.
సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసుడు పునఃప్రతిష్ఠించిన కారణం చేత ఇక్కడ సరస్వతీదేవిని వ్యాసుడే ప్రతిష్ఠించినట్లయినది. అది ఆ తల్లి ఆజ్ఞ. జ్ఞాన సరస్వతీదేవి వాసర క్షేత్రంలో ద్వాపర యుగంలో మాఘమాస శుక్ల పంచమి మూలా నక్షత్రం శుక్రవారం రోజున గోదావరి పుష్కరాలు జరుగుతుండగా వ్యాస మహర్షి వారిచే ఐ బీజాక్షరహితంగా సైకత విగ్రహంగా అనగా ఇసుక విగ్రహం ప్రతిష్ఠించబడినది. అందువలనే వాసరకు గల పూర్వనామం పుష్కర పీఠికాపురం. వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి వ్యాసపురి అనే పేరు స్థిరపడింది. అదే కాలక్రమేణా బాసరగా మారింది. సర్వేశన సుఖ్నో భవంతు.